నీళ్లు నిధులు నియామకాలు ఇదే తెలంగాణ ఉద్యమానికి నినాదం. ఆ నినాదంతోనే అధికారంలోకి వచ్చారు కేసీఆర్. సెంటిమెంట్ను బాగా రగిలించగలిగారు. తోడు నిలబడిన ప్రతి నిరుద్యోగి తమ భవిష్యత్తు బాగుపడుతుంది, ఆంధ్ర వాళ్ళు అవతలకి వెళ్ళిపోతే, ఆ ప్రదేశాలు ఖాళీ అయిపోతే తమకే ఉద్యోగాలు వస్తాయని భావించారు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఆంధ్ర పాలకులు పట్టించుకోవటం లేదంటూ విమర్శలు చేశారు. ఆ పైన అవన్నీ భర్తీ చేస్తామని ప్రకటించారు. తీరా చూస్తే 9 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అధికారం ఎండింగ్కి వచ్చేటువంటి దశలో ఇప్పుడు ఆ నిరుద్యోగులు చిరుద్యోగుల ఆగ్రహాన్ని చవిచూసి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించి చివరికి అందులో విఫలమైంది కేసీఆర్ సర్కార్. దాని ఫలితం ఇప్పుడు నిరుద్యోగులు అనుభవిస్తున్నారు. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 11 రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32 లక్షల మంది పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టు భర్తీ కోసం ఈ పరీక్ష జరిగింది. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేయడం, పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నెంబర్ కూడా లేకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్ల పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్కి టీఎస్పీఎస్సీ వెళ్తానని చెప్తోంది. పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ 1 పరీక్ష అంతకు ముందు ఓసారి రద్దయితే ఇది 2వ సారి. ఇంకా వీళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారంటే కేవలం కంటి తుడుపుగా ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇట్లాంటి ఇన్ని తప్పులు ఇన్ని బూతులు ఉండవు. పోనీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరు ఉంటారు? వీళ్ళ పార్టీ వాళ్ళు. పోనీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళే అప్పటి నుంచి అధికారంలో ఉన్నట్టుంటారు. ఓవరాల్గా ఈ ఫెయిల్యూర్ నిరుద్యోగి గుండె కోతకి కారణమని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.